ఎలక్ట్రో కెమికల్ సెల్ ఆర్ దీన్నే వోల్టాయిక్ సెల్ అని కూడా అంటుంటాం ఓకే ఇది వచ్చేసి ఎలక్ట్రో కెమిస్ట్రీ యొక్క టాపిక్ ఓకే ఎలక్ట్రో అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ దెన్ కెమిస్ట్రీ అంటే కెమికల్ రియాక్షన్స్ సో ఎలక్ట్రో కెమిస్ట్రీ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ కెమికల్ రియాక్షన్స్ సో దీనిలో ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి మేము కెమికల్ రియాక్షన్స్ రాబట్టడం లేదా కెమికల్ రియాక్షన్స్ నుంచి ఎలక్ట్రిక్ కరెంట్ని రాబట్టడం చూస్తుంటాం ఓకే సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎలక్ట్రో కెమికల్ సెల్ ఆర్ గ్యాల్వానిక్ సెల్ సో ఈ సెల్ ఈజ్ అ డివైస్ విచ్ మేక్స్ ద యూజ్ ఆఫ్ ఎ స్పాంటేనియస్ రేడ్ రియాక్షన్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఫ్రమ్ కెమికల్ ఎనర్జీ అంటే చూస్తాము ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రిక్ ఎనర్జీ వస్తుంది ఫ్రమ్ కెమికల్ ఎనర్జీ సింపుల్గా చెప్పాలంటే ఈ డివైస్ యూస్ టు కన్వర్ట్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఓకే సో ఎలక్ట్రికల్ ఎలక్ట్రో కెమికల్ సెల్ వచ్చేసి కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫామ్ చేస్తుంది ఓకే ఇది వచ్చేసి స్పాంటేనియస్ రిడాక్ రియాక్షన్ స్పాంటేనియస్ అంటే సహజంగా జరిగే రియాక్షన్స్ని స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఫాల్స్ చూస్తుంటారు మీరు అది వచ్చేసి స్పాంటేనియస్ రియాక్షన్ ఓకే సో ఇక్కడ అనేది మేము రాడ్ అనేది జింక్ సల్ఫైట్ సొల్యూషన్లో పెట్టి రియాక్షన్ అనేది స్పాంటేనియస్గా సహజంగా జరిగిపోతుంది దాన్ని స్పాంటేనియస్ రిడాక్ రియాక్షన్ అంటాం ఓకే సో ఇది చూస్తే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూ సెల్స్ సో ఇదొక సెల్ ఇదొక సెల్ కాంబినేషన్ ఆఫ్ టూ హాఫ్ సల్ ఇది కంటైనింగ్ సేమ్ ఆర్ డిఫరెంట్ ఎలక్ట్రోడ్స్ ఇన్ ద సేమ్ ఆర్ డిఫరెంట్ ఎలక్ట్రోలైట్ సో ఇది వచ్చేసి ఎలక్ట్రోడ్ ఇది వచ్చేసి ఎలక్ట్రోలైట్ ఓకే సేమ్ ఎలక్ట్రోడ్లో సేమ్ ఎలక్ట్రోలైట్ ఉండొచ్చు లేదా డిఫరెంట్ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే జింక్ లో జింక్ సల్ఫైడ్ సొల్యూషన్ అంటే సేమ్ లో సేమ్ ఎలక్ట్రోలైట్ అనేది డిప్ చేస్తున్నాం ఓకే సేమ్ ఉన్నాయి ఇక్కడ కూడా సేమ్ కాపర్ రాడ్ అనేది కాపర్ సల్ఫైడ్ సొల్యూషన్లో డిప్ చేస్తాం సో సేమ్ ఉన్నాయి ఎలక్ట్రోడ్ ఎలక్ట్రోలైట్ లేదా డిఫరెంట్ కూడా డిప్ చేయొచ్చు కాపర్ రాడ్ని జింక్ సల్ఫైడ్ సొల్యూషన్లో కూడా డిప్ చేయొచ్చు బట్ ఇక్కడ ఇలా డిప్ చేసి రియాక్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మేము జింక్ కాపర్ సెల్ తీసుకోవచ్చు దాన్నే ఫేమస్గా డేనియల్ సెల్ అంటాం ఇంకా వేరే సెల్స్ కూడా ఉన్నాయి నిక్కల్ సిల్వర్ సెల్ దెన్ క్రోమియం లెడ్ సెల్ కూడా ఉన్నాయి మెయిన్గా ప్రతి చోట బుక్స్లో జనరల్గా జింక్ కాపర్ సెల్ దట్ ఈస్ డేనియల్ సెల్ని మేము చూస్తుంటాం సో ఈ జింక్ కాపర్ సెల్ నుంచి నేను ఈ ఎలక్ట్రోకెమికల్ సెల్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఎందుకు ఇక్కడ యానోడ్ అంటాం ఎందుకు ఇక్కడ క్యాథోడ్ అంటాం అందుకడ నెగిటివ్ సైన్ డ్యూ టు ద రిలీజ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇక్కడ వచ్చేసి పాజిటివ్ సైన్ టు ద కన్సప్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆక్సిడేషన్ రియాక్షన్ ఆనోడ్ దగ్గర రిడక్షన్ రియాక్షన్ క్యాథోడ్ దగ్గర ఇక్కడ మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ అవుట్ ఆఫ్ ద సెల్ ఇక్కడ నుంచి మూమెంట్ ఉంటుంది ఎలక్ట్రాన్స్ ది ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ టూ ద సెల్ ఎందుకు ఏమి ఎలా అనేది డేనియల్ సెల్ నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డేనియల్ సెల్ ఓకే ఇక్కడ వచ్చేసి ఇలా జింక్ రాడ్ని జింక్ సల్ఫైట్ సొల్యూషన్లో డిప్ చేస్తాము దెన్ ఇక్కడ వచ్చేసి కాపర్ రాడ్ని కాపర్ సల్ఫైట్ సొల్యూషన్లో డిప్ చేస్తాం అండ్ దెన్ ఇక్కడ కండక్టింగ్ వైట్ త్రూ ఇక్కడ వోల్టా మీటర్ కనెక్ట్ చేస్తాం ఎందుకంటే కరెంటు యొక్క అబ్జర్వేషన్ చెక్ చేయడానికి సో ఇక్కడ వచ్చేసి జింక్ అయాన్ ఫామ్ అవుతాయి జెడ్ అండ్ ప్లస్ టూగా సో అలా ఫామ్ అయితే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి ఓకే సో ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల దీన్ని నెగిటివ్ అనే అంటాం ఓకే సో ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఇక్కడ నుంచి ఇలా ఫ్లో అవుతూ ఉంటాయి సో ఇక్కడ వస్తాయి ఇక్కడ కాపర్ అనేది సియూ ప్లస్ టూగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇది ఈజీలీగా ఎలక్ట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా సో ఇలా అనేది ప్రాసెస్ జరుగుతుంటుంది సో ఇక్కడ నెగిటివ్ అయాన్స్ ఉన్నాయి కాబట్టి నెగిటివ్గా చూపిస్తాం ఇక్కడ ఇక్కడ జనరల్గా నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ అని చూపిస్తాం ఓకే ఇది ఇక్కడ ఏమవుతుంటుందంటే కంటిన్యూగా ఇలా ప్రాసెస్ జరగడం వల్ల ఇందులో జెడ్ ఎన్ ప్లస్ టూ అనేవి ఎక్కువ అయిపోతాయి ఇంక్రీజ్ అయిపోతాయి ఓకే ఇక్కడ కాపర్ అనేది ఎలక్ట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకొని సల్ఫేట్ అయానెస్ టూ మైనస్ ఇంక్రీజ్ అయిపోతాయి ఓకే ఇలా ఇంక్రీజ్ అవుతూ పోతే రియాక్షన్ స్టాప్ అయిపోతుంది ఓకే అలా రియాక్షన్ స్టాప్ అవ్వకూడదు అనే మేము ఏం చేస్తామంటే ఇక్కడ ఒక సాల్ట్ బ్రిడ్జ్ని యాడ్ చేస్తాం ఈ సాల్ట్ బ్రిడ్జ్లో ఏముంటుందంటే అగర్ అగర్ జెల్ అగర్ అగర్ జెల్ కేఎన్ఓ త్రీ సొల్యూషన్ ఓకే యాక్చువల్లీ అగర్ అగర్ జెల్ అనేది ఒక పౌడర్ లాగా ఉంటుంది ఈ కేఎన్ఓ త్రీ సొల్యూషన్ ఇందులో కంబైన్ చేస్తే ఇది ఒక లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది లిక్విడ్ లాగా ఉంటే ఏమవుతుందండి ఫ్లో ఫ్లోయింగ్ బాగా ఉండి ఇది న్యూట్రలైజ్ అయిపోతుంది ఇలా మళ్ళీ జెడ్ ఎన్ ప్లస్ టూగా ఫామ్ అవుతుంది అండ్ దెన్ ఎలక్ట్రాన్స్ ఫ్లో ఇలా వెళ్ళిపోతుంటాయి దెన్ ఇక్కడ సియు ప్లస్ టూ దెన్ ఇక్కడ సాల్ట్ బ్రిడ్జ్ నుంచి అయాన్స్ ఫ్లో అయ్యి దీన్ని కాన్స్టెంట్గా పెడుతుంది దట్ ఈస్ ప్రాసెస్ని కంటిన్యూగా చేస్తుంది సో ఇలా ఎలక్ట్రాన్స్ ఫ్లో అయితే మాకు తెలుసు కరెంట్ అనేది ఇలా ఉంటుంది డైరెక్షన్లో కరెంట్ యొక్క డైరెక్షన్ కరెంట్ని అయితే రిప్రజెంట్ చేస్తాం సో ఇలా కెమికల్ రియాక్షన్ నుంచి మనకి కరెంట్ అనేది అబ్జర్వ్ అవుతుంది త్రూ వోల్టామీటర్ ఓకే సో కన్స్ట్రక్షన్ చూసుకుంటే డేనియల్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ టూ హాఫ్సెస్ హాఫ్ సెల్ క్యాథోడ్ హాఫ్సెస్ సో ఇక్కడ నెగిటివ్ వస్తుంది కాబట్టి దీన్ని యానోడ్ అంటాం అండ్ దాన్ని ఇది పాజిటివ్ ఉంటుంది కాబట్టి దీన్ని క్యాథోడ్ అంటాం ఓకే అండ్ దెన్ నెక్స్ట్ టూ హాఫ్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ బై ఏ సాల్ట్ బ్రిడ్జ్ కంటైనింగ్ ఎ సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ కేఎన్ ఓ త్రీ ఇన్ అగర్ అగర్ జెల్ సో ఈ టూ హాఫ్ సెల్స్ అనేది సాల్ట్ బ్రిడ్జ్ నుంచి కనెక్ట్ అయి ఉంటుంది కేఎన్ ఓ త్రీ సొల్యూషన్ అగర్ అగర్ జెల్ ఓకే నెక్స్ట్ ద ఆనోడ్ హాఫ్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ జింక్ రాడ్ డిప్డ్ ఇన్ జింక్ సల్ఫైడ్ సొల్యూషన్ అండ్ క్యాథౌడ్ హాఫ్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ కాపర్ ప్లేట్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫర్డ్ సొల్యూషన్ సో ఈ జింక్ రాడ్ అనేది జింక్ సల్ఫైడ్ సొల్యూషన్ అండ్ దెన్ కాపర్ ప్లేట్ అనేది కాపర్ సల్ఫైడ్ సొల్యూషన్లో డిప్ చేస్తాం వెన్ ద టూ హాఫ్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఎక్స్టర్నల్లీ త్రూ ఏ వోల్టా బీటర్ కరెంట్ ఫ్లో అవుట్ ఫ్రమ్ ద సెల్ డ్యూ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ సో ఇందులో ఇలా రియాక్షన్ జరిగి పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చి కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది ఓకే ఇక్కడ జెడ్ఎన్ అనేది జెడ్ఎన్ ఎన్ ప్లస్ టూగా ఫామ్ అయ్యి ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది ఓకే ఇక్కడ సియు ప్లస్ టూ అనేది ఎలక్ట్రాన్స్ని అబ్జర్వ్ చేసి సియూ ప్లస్గా ఫామ్ అవుతుంది ఓకే సో ఇక్కడ అనేది ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయిపోయినాయి దట్ ఈజ్ ఆక్సిడేషన్ ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేది అబ్జర్వ్ చేసుకున్నారు కాబట్టి రిడక్షన్ జరిగింది ఇక్కడ అందుకే ఇది ఆక్సిడేషన్ రియాక్షన్ ఇది రిడక్షన్ రియాక్షన్ ఇది ఆనోడ్ ఇది క్యాథోడ్ ఇది నెగిటివ్ సైన్ చూపిస్తుంది ఇది పాజిటివ్ సైన్ చూపిస్తుంది ఓకే దెన్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ అవుట్ ఆఫ్ ద సెల్ ఇది ఇన్ టు ద సెల్ ఓకే నెక్స్ట్ ద రియాక్షన్ టెక్స్ట్ ప్లేస్ చెప్తాను ఆనోడ్ దగ్గర ఇలా ఉంటుంది అండ్ దెన్ క్యాటర్ దగ్గర ఇలా నెట్ రియాక్షన్ తీసుకునేటప్పుడు మేము మాక్సిమమ్గా ఎలక్ట్రాన్స్ని ఎలిమినేట్ చేయాలి సో అలా చేసినప్పుడు జెడ్ఎన్ ఎన్ సియు ప్లస్ టూ అండ్ దెన్ జెడ్ఎన్ ప్లస్ టూ అండ్ దెన్ కాపర్ ఇది సాలిడ్ స్టేట్లో ఉంటుంది ఇది అక్వ సొల్యూషన్ కాబట్టి అండ్ దెన్ ఇది కూడా అక్వర్ సొల్యూషన్ ఇది సాలిడ్ సొల్యూషన్ అండ్ దెన్ ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ చూద్దాం సాల్ట్ బ్రిడ్జ్వి అదేంటంటే ఇట్ మెయింటైన్స్ ద ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ ఆఫ్ సెల్స్ సో ఇక్కడ న్యూట్రాలి న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తుంది బై పాసింగ్ అయామ్స్ ఇట్ కంప్లీట్ ద సర్క్యూట్ బై అలింగ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఓకే ఎలక్ట్రాన్స్ని ఫ్లో చేయడానికి అలవెన్స్ కూడా ఇస్తుంది ఓకే కంప్లీట్ ద సర్క్యూట్ సర్క్యూట్ని కంప్లీట్ చేస్తుంది అండ్ దెన్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కూడా అలో చేస్తుంది ఓకే దీస్ ఆర్ ద ఫంక్షన్ ఆఫ్ సాల్ట్ బ్రిడ్జ్ ఇన్ బ్రీఫ్గా చెప్పాలంటే ఇలా రాడ్స్ అనేది సొల్యూషన్స్లో డిప్ చేస్తాం ఇక్కడ ప్లేట్ ఓకే సో ఇక్కడ జింక్ అయాన్ ఫామ్ అయ్యి ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతూ పోతాయి ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతూ పోవడం వల్ల ఇక్కడ జింక్ అయాన్స్ రావడం వల్ల ఈ ప్లేట్ యొక్క థిక్నెస్ తగ్గిపోతుంది ఓకే ఇక్కడ ఎలక్ట్రాన్స్ రావడం వల్ల కాపర్ ఇక్కడ అటాచ్ అయిపోతాయి దానివల్ల దీని యొక్క థిక్నెస్ ఇంక్రీజ్ అయిపోతుంది సో ఇలా ఇది దీంట్లో జింక్ అయాన్స్ ఎక్కువైపోతాయి దీంట్లో సల్ఫెన్స్ అయాన్స్ సల్ఫేట్ అయాన్స్ ఇంక్రీజ్ అయిపోతాయి ఇలా అవ్వడం వల్ల ఛార్జ్ అనేది ఇంబాలెన్స్ అయిపోతుంది ఆ ఛార్జ్ని న్యూట్రల్ చేయడానికి ఇక్కడ సాల్ట్ బ్రిడ్జ్ యూస్ చేస్తాం దీంట్లో నుంచి అయాన్స్ వచ్చి దీన్ని మెయింటైన్ చేస్తుంది ఛార్జ్ని ఇక్కడ నుంచి కూడా అయాన్స్ వచ్చి ఈ సొల్యూషన్ని న్యూట్రల్గా చార్జ్ మెయింటైన్ చేస్తుంది సో ఇలా చేయడం వల్ల ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది కంటిన్యూగా ఉంటుంది దెన్ దానివల్ల ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ నథింగ్ బట్ కరెంటు ఓకే సో కరెంట్ అనేది మేము ఇలా వాల్టోమీటర్లో చెక్ చేయొచ్చు సో ఇలా మేము కెమికల్ రియాక్షన్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీని చూడొచ్చు దట్ ఈస్ ఎలక్ట్రికల్ కరెంట్ని అబ్జర్వ్ చేయొచ్చు